बीसी मंत्री का नाक अवकाश जगनमोहन रेड्डी गारु मा नेल्लूर जिल्ला लांटि दांट्लो स्वतंत्र वच्चिन तर्वात बीसी की अवकाश मोट्टमोदटि मंत्री नेनु एन्नी एन्नी रकालुगा मुख्यमंत्री इब्बंदुलु उंटायो माकु तेलुसु एंदुकंटे मा लांटि जिल्लालो युवकुडिगा ఒక పెద్ద శాఖని నాకు అవకాశం ఇచ్చి అంటే అది కత్తి మీద సాము లాంటిది. అట్లాంటిది నాలాంటి ఎంతో మందికి యువకులకి ఈరోజు వేదిక మీద ఉన్న దాదాపు 7 మంది మంత్రులు ఉన్నాం. ఈరోజు యంగ్స్టర్స్ గా అవకాశం ఇచ్చాడు. ఇట్లాంటి వ్యక్తిని మనం వెన్నుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏదైతే మనం బ్యాక్ బోన్ క్లాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీలు వెన్నెముకగానే నిలుస్తామని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన అవకాశానికి మనందరికీ ఇచ్చిన అవకాశానికి ఒక వెన్న తెచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక నమ్మకంతో చైర్మన్లు డైరెక్టర్లు ఇచ్చాడో దాన్ని మనం ఇంకా కూడా ఒక మంచి పని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ విధంగా కులానికి సంబంధించి ప్రతి ఒక్కరి సమస్యలు తీర్చేదానికి ఒక వేదికను క్రియేట్ చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంగా ఉన్నాం విధేయులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే కొన్ని పార్టీలు 30 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాయి ఎక్కడ పెట్టినా బీసీలు అంటే మేమేం బీసీలు అంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు చేశారు కొద్దిగా. తర్వాత ఎన్టీ రామారావు గారు 96లో చనిపోయిన తర్వాత వాస్తవంగా పార్టీ అనేదే లేదు. అయినప్పుడు ఇప్పుడు కూడా చెప్పుకుంటుంటారు మేమేం బీసీలకి చేసాం మేమేం బీసీలకి చేసాం మేమేం బీసీలకి చేసామని చెప్పి. ఈరోజు నిజంగా బీసీలు కానీ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలు బాగా చదువుకునేదానికి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఇట్లాంటివి తీసుకొచ్చి మన పిల్లల్ని ఎంతోమందిని చదివించిన అవకాశం ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు. ఈ రోజు మనకి రాజకీయంగా అనేక రకాలుగా కూడా పైకి తీసుకొస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ దయచేసి మీ అందరం కూడా మనందరం కూడా ఆయనకు అండగా ఉందాం. బీసీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విధంగా గుర్తొచ్చే విధంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా పాటుపడదాం. మీ అందరూ కూడా మీ దగ్గరకు వచ్చి ఎవరైతే మీకు సంబంధించిన కులానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓపిక పెంచుకొని ఎందుకంటే ఓపిక అంటే ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నిజంగా భారతదేశంలోనే ఆ వయసు తగ్గ నాయకులు ఎంతో మంది ఉన్నారు కానీ నిజంగా అట్లాంటి వ్యక్తి అట్లాంటి ఓపిక అట్లాంటి సహనం ప్రజల పట్ల ఒక ఏదైతే ఒక హ్యూమానిటీ టచ్ కానీ నాకు తెలిసి భారతదేశంలో ఏ నాయకుడికి లేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన కష్టపడే దాంట్లో 10% ఆయన చూపించిన ప్రేమను ప్రజల పట్ల చూపించే దాంట్లో 10% పడినా కూడా నిజంగా మనం చాలా ఇది చేసిన వాళ్ళు అవుతాం. దయచేసి అందరం కూడా బీసీలు ఈరోజు ఒక పెద్ద పండుగలాగా దాదాపు ఇంతమంది ఈరోజు పదవులు వస్తూ ఉన్నాయి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సోదరులందరం కూడా దాదాపు ముఖ్యంగా మహిళా తల్లులు 40% ఈరోజు ఏదైతే 40% మహిళా తల్లులకు కూడా అన్నింటిలో పదవులు ఇవ్వాలని చెప్పి నిజంగా ఈరోజు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 56 చైర్మన్లలో 28 మంది చైర్మన్లు మహిళా తల్లులు ఉన్నారు. దాదాపు 300 పైగా మహిళా తల్లులు డైరెక్టర్లుగా ఉన్నారు. ఈరోజు మీ అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరం కూడా కలిసికట్టుగా ఆయన వెంట నడుద్దాం ఆయనకు అన్ని రకాలుగా కూడా చేదోడు వాదోడుగా అండగా నిలుద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏదైతే పండుగకు సంబంధించి ఈరోజు ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జోహార్ వైఎస్ఆర్ జై జగన్నాథ్.